గోదావరి జిల్లాలో అదొక కీలకమైన నియోజకవర్గం. పచ్చపార్టీ నుంచి ఓ సీనియర్ నేత ఎప్పటి నుంచో అక్కడ పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ సీనియర్ నేత మీదకు జనసేనను ఉసిగొలుపుతున్నారు చంద్రబాబు. జనసేన టీడీపీలో ఎవరు పోటీ చేసినా ఈసారి అక్కడ గెలిచేది ఫ్యాన్ పార్టీ అయితే, టీడీపీ జనసేన సీట్ ఆశిస్తున్న ఇద్దరు పోటీ చేసేది మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమ ఉంటుంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం. రాజమండ్రి రూరల్ స్థానం విషయంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య రసవత్తర పోటీ కొనసాగుతోంది. ఈ స్థానం ఈసారి తనదంటే తనదని టీడీపీ జనసేన అభ్యర్థులు పోటీపడి ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పొత్తులో ఉన్న టీడీపీ జనసేన పార్టీలు అసలు ఈ స్థానానికి ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారోనని రెండు పార్టీల క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరోవైపు ఇరువురు అభ్యర్థులు పైకి అధిష్టానం మాటే శిరోధార్యమని చెబుతున్నా తామే అభ్యర్థులమంటూ క్యాడర్కు బహిరంగంగానే చెబుతున్నారు. అయితే రాజమండ్రిలో టీడీపీ తరపున 6 సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు తనకు పొగ పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకుని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో సీనియర్ నేత. మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేసిన గోరంట్ల చంద్రబాబు కంటే కూడా సీనియర్. తనకు ఏమాత్రం అన్యాయం జరిగిందని భావించినా వెంటనే తీవ్ర స్థాయిలో పార్టీని, అధినేతను విమర్శిస్తూ అలిగి కావలసింది సాధించుకోవడం ఆయనకు అలవాటు. వరుసగా 2 సార్లు విజయం సాధించిన రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఈసారి జనసేనకు కేటాయించాలని పార్టీ అధిష్టానం భావిస్తుండడం బుచ్చయ్య చౌదరికి తీవ్ర మనస్తాపం కలిగిస్తోంది. ఓవైపు తానే అభ్యర్థిని అని చెబుతున్నా ఖచ్చితంగా ఈ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ కు కేటాయించారంటూ విస్తృతంగా ప్రచారం జరగడం బుచ్చయ్యకు మింగుడు పడటం లేదు. రాజమండ్రి రూరల్ స్థానం తనదేనంటూ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి మీడియా సమావేశం నిర్వహించి రూరల్ స్థానం నుండి పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. టికెట్ ఎవరికిచ్చినా సహకరిస్తామంటూనే పొత్తు ధర్మం ఒకటి ఉంటుందని, దీనికోసం ఎంతటి వారైనా త్యాగాలు చేయాల్సి వస్తుందని పరోక్షంగా బుచ్చయ్య చౌదరికి సంకేతాలిస్తున్నారు. అసలే ఓవైపు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తన ప్రమేయాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిన ఆదిరెడ్డి వర్గంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య ఇప్పుడు రూరల్ స్థానాన్ని కూడా పొత్తు పేరిట జనసేనకు కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సహించలేకపోతున్నారు. జనసేన నేత దుర్గేష్ మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజే ఆయన కూడా మీడియా సమావేశం నిర్వహించి తాను రాజమండ్రి రూరల్ స్థానం నుండే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నారు. గతంలో కూడా బుచ్చయ్యకు టికెట్ రాదని ప్రచారం జరిగినా ఆఖరు నిమిషంలో ఆయనే అభ్యర్థంటూ ప్రకటించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అసలు రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారో తెలియక అటు టీడీపీ ఇటు జనసేన వర్గాలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే అక్కడ పోటీ చేయడానికైనా సిద్ధమని చెబుతూనే రాజమండ్రి సిటీ స్థానానికైనా రెడీ అంటూ ఆదిరెడ్డి వర్గానికి కూడా ఝలక్కిస్తున్నారు బుచ్చయ్య. సింహం బయటకు వచ్చే వరకేనంటున్న బుచ్చయ్య చౌదరికి ఈసారి చంద్రబాబు నిజంగానే టికెట్ ఇస్తారో లేక పక్కన పెట్టేస్తారో చూడాలి.